हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल एमएनवाई यूनिक्स। ईरोजु मील मेकर करी एंतो टेस्टी एला चेसुकोवालो चूसेदामंडी। सो इदी चाला सिंपल, चपाती की तरह राइस कूडा चाला बागुंटुंदी। सो लेट एंदुकु, प्रोसेस स्टार्ट चेसेदाम। दीनिकी मुंदुगा मनं ओक मसाला पेस्ट अनेदी रेडी चेसुकोवाली। दानिकि ओक मिक्सी जार लो चक्का, लवंगालु, यालकलु, ओक स्पून धनियालु, कोद्दिगा जीलकर्र, जीडीपप्पु, तर्वात एंडु कोब्बरी। फस्ट वीटन्नितिनी बागा फाइन गा पौडर चेसुकोवाली। इंदुलो రెండు టొమాటోస్, తర్వాత కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా టేస్ట్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి। సో ఇలా చూసారు కదండి, ఇలా పేస్ట్ చేసుకున్న ఈ మసాలాని సైడ్గా పెట్టేసుకుందాం। సో ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలి। ఇందులో ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకుందాం। సో వాటర్ బాయిల్ అయ్యాక మనం మీల్ మేకర్ అనేది ఫస్ట్ దీన్ని బాగా ఉడికించుకోవాలి। ఇలా వాటర్ అంతా బాయిల్ అయ్యాక ఇందులో నేను ఒక కప్ మీల్ మేకర్ తీసుకున్నానండి, సోయా చంక్స్ అంటారు। సో వీటిని ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాల వరకు కొద్దిగా దీన్ని ఉడికించుకోవాలి। చూసారంటే ఇవి చాలా సాఫ్ట్గా అయిపోతాయి। సో ఇలా త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్ని మనం బాగా ఫిల్టర్ చేసుకోవాలి। దీని మీదే మనం కొద్దిగా చల్ల నీళ్ళతో దీన్ని ఒకసారి కూల్ చేసుకోవాలన్నమాట। సో ఇలా చేసుకునే వాటిని మనం ఏదైనా పొటాటో స్మాషర్ లేదా ఏదంతో అయినా మొత్తం వాటర్ అంతా పోయేలాగా ఇలాగా స్క్వీజ్ చేసేయాలన్నమాట। సో ఇలా చేసుకున్న వాటిని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి। ఇందులో ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో ఆవాలు, తర్వాత కొద్దిగా జీలకర్ర అనేది వేసుకోవాలి। ఇక్కడ కూడా నేను చక్క, లవంగాలు అనేది కూడా ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాను। సో ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో రెండు లార్జ్ సైజ్ ఆనియన్స్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న లార్జ్ సైజ్ ఆనియన్స్ రెండు వేసుకోవాలి। ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా కరివేపాకు, తర్వాత రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి। వీటన్నీ ఫ్రై చేశాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి। ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। సో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో పసుపు, తర్వాత కారం, ఉప్పు ఇవన్నీ వేసుకోవాలండి। ఇవన్నీ వచ్చేసి కారం, పసుపు, ఉప్పు అనేది మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు। వీటన్నీ బాగా ఫ్రై చేసేసాక ఇందులో మనం ముందుగా మిక్సీలో రెడీగా చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట। ఈ మసాలా పేస్ట్ని బాగా పచ్చి వాసన పోయిన తరుకు బాగా ఇలాగా రోస్ట్ చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కొంచెంసేపు బాగా ఉడకనివ్వాలండి। పచ్చి వాసన పోయిన తరుకు బాగా దీన్ని ఉడకనివ్వాలి, వాటర్ ఎక్కువగా యాడ్ చేయకండి। దీని అంతటిని రెండు లేదా మూడు నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, మూత పెట్టేసి ఉడికించుకోవాలి। రెండు మూడు నిమిషాల తర్వాత నేను ఇక్కడ కస్తూరి మేత అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను। మీరు కావాలంటే ఫైనల్గా కూడా యాడ్ చేసుకుంటారు చాలామంది, కానీ ఇప్పుడు యాడ్ చేయడం వల్ల ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా తర్వాత చాలా టేస్టీగా ఉంటుందన్నమాట। సో కస్తూరి మేత కూడా యాడ్ చేసేసి ఇంకొక నిమిషం పాటు మూత పెట్టేశాను। ఒక నిమిషం పాటు చూసారంటే ఆయిల్ అనేది బాగా ఇలాగా మొత్తం పైకి వచ్చేసింది। ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న మీల్ మేకర్ని ఇందులో యాడ్ చేసుకుందాం। ఈ మీల్ మేకర్ని మొత్తం బాగా మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి। ఇలాగ మొత్తం మీల్ మేకర్ మసాలా బాగా కలిపేశాక ఇందులో నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను। నేను చపాతీకి చేస్తున్నాను కాబట్టి వాటర్ అనేది కొద్దిగా తక్కువగానే యాడ్ చేస్తున్నాను। మీరు రైస్ కనుక్కుంటే కొంచెం హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు, నేను 1/4 కప్పే వాటర్ యాడ్ చేశాను। సో ఈ వాటర్ అంతా యాడ్ చేశాక ఒక్క నిమిషం పాటు కొద్దిగా బాయిల్ చేసేసి ఫైనల్గా ఇందులో కొత్తిమీర అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు। అంతేనండి, ఎంతో టేస్టీ, తర్వాత ఈజీగా నాన్ వెజ్ లాగా ఉండే ఈ మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్లే మీరు ఇంకా నేను సర్వ్ చేసుకోవచ్చు। చపాతీ లేదా రైస్, మసాలా రైస్, బాగా రైస్ లాంటివి కూడా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట। సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।